నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా మాడుగుల దేవరాపల్లి మండలం రైవాడ జలాశయానికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది ప్రతి ఏటా నాగుల చవితి రోజున పర్యాటకులు రైవాడ జలాశయాన్ని సందర్శించడం అలవాటుగా మారింది దీంతో మండలంలోని దేవరాపల్లి నలుమూలల నుంచి ప్రజలు రైవాడ జలాశయానికి కుటుంబ సమేతంగా తరలిరావడంతో రైవాడ జలాశయం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది అంతేకాకుండా కే కోటపాడు టు చోడవరం వేపాడ మండలాల నుంచి కూడా పర్యాటకులు రైవాడ జలాశయానికి బుధవారం పరుగులు తీశారు దీంతో దేవరాపల్లి రైవాడ గ్రామాల మధ్య రహదారులు రద్దీగా మారాయి రైవాడ జలాశయంపై రహదారి ఇరుకుగా ఉండడంతో గంటల తరబడి పర్యాటకుల వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా రైవాడ జలాశయంపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకున్నారు